చూచుచున్న దేవుడవు నీవే. అనుకుంటామండి, లోక సంబంధముగా ఎన్నో ఆలోచనలు ఎన్నో తలంపులు మనకు ఉంటాయి, కానీ దైవ తలంపు లేకుండా, దేవుని చిత్తము లేకుండా, దేవుని ఏర్పాటు లేకుండా, దేవుని ఉద్దేశం లేకుండా, దేవుని చుట్ట ప్రేకృతమైన కార్యము లేకుండా మనకి ఏది జరగదు. ప్రియులారా, ఎవరైతే దేవుని మీద ఆధారపడి ఉంటాడు, దేవుని ద్వారా రక్షణ పొందిన వారైగా మనం ఉంటామో, ఆ కుటుంబం ఎప్పుడు కూడా వెలుగుతూనే ఉంటుంది, అనేకమైన ఆత్మలను వెలుగుస్తూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. అది రెండవదండి. ఇక మూడవదిగా, ఆకాశములో నుండి దేవుడు మన కొరకై ఏమి పంపించుచున్న వాడై ఉన్నాడంటే, కీర్తనా గ్రంథం అండి, కీర్తనా గ్రంథము 105:40 అండి. వారు మనవి చేయగా ఆయన పూరేళ్ళను రప్పించెను, ఆకాశములో నుండి ఆహారమునిచ్చు వారిని తృప్తి పరచును. చాలండి ప్రభువునందు ప్రియులారా. మూడవదిగా, దేవుడు పరలోకములో నుండి లేక ఆకాశములో నుండి చూచుచున్న దేవుడు, పరిశోధన చేయించున్న దేవుడు, పరిశీలన చేయించున్న దేవుడు మనకు కలగచేసేది ఏమిటి అంటే, మానవునికి కలగచేసేది ఏమిటి అంటే, కనిపెట్టే దేవుడు, దృష్టి పెట్టిన దేవుడు మనకు అందించేది ఏమిటి అంటే, మూడవదిగా ఆకాశము నుండి ఆహారము పంపించాడు. ఎక్కడికండి? ఆకాశములో నుండి ఎక్కడికి ఆహారం పంపించాడు ఆయన? మరి ఎక్కడున్నా? భూమి మీద, భూలోకానికి పంపించుట. అంటే దేవుని ఎంతో ప్రియమైన వాళ్ళారా, అక్కడ ఎవరి కొరకై ఆకాశములో నుండి ఆహారాన్ని దేవుడు పంపించాడంటే, ఇశ్రాయేలీయులు లక్షలాది మంది ప్రజలైనటువంటి వారు, వారు ఎక్కడున్నారు? ప్రయాణములో ఉన్నారండి. వారు ఎక్కడ చేస్తున్నారు ప్రయాణము? అరణ్యములో. అరణ్యములు ఎంతకాలం వారు ప్రయాణం చేశారు? 40 సంవత్సరాలు అరణ్యములు వారు ప్రయాణములో ఉన్న వారై ఉన్నారు. 60 సంవత్సరాల ప్రయాణములు దేవుడు వారి కొరకై ఏమి సిద్ధపరిచాడంటే, ఆకాశములో నుండి ఆహారము దింపుతున్న వాడై ఉన్నాడు, కురిపించిన వాడై ఉన్నాడు. దేవుని స్తోత్ర. అంటే ఇప్పుడు దేవుని పిల్లలను ఆయన ఏమి చేస్తున్నాడంటే, పోషించు వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్ర. పైనుండి ఆకాశములో నుండి చూచుచున్న దేవుడు, ఆకాశములో నుండి పరిశీలన చేయించిన దేవుడు తన పిల్లలను ఏమి చేస్తున్నాడంటే, పరిశోధన అనబడేది చేయించు ఆయన ఏ పంపిస్తున్నాడంటే, ఆహారాన్ని పంపించి పోషించుచున్న దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్ర. నన్ను నమ్మిన బిడ్డలు ఎన్నడు విడవను, ఎన్నడు విడవాయను, అడవులు సింహంపులను ఆకలి గురిలో కూడా నన్ను నమ్మిన బిడ్డలు ఎన్నడు ఆకలి కొరనీయనన్నాడు దేవుడు. దేవునికి స్తోత్ర. ఏం చేయడట? ఎవరిని? ఎవరైతే ఆయన నమ్ముతారు, ఆయన అడుగుచాడు నడుస్తారు, ఆయన పక్షముగా నిలబడతారు, ఆయన చెప్పిన మార్గములు నడిచెదరు, వారికి మాత్రము దేవుడు ఏం చేస్తారట, ఆకాశములో నుండి ఆహారాన్ని పంపిస్తాడు. దేవునికి స్తోత్ర. దేవదూతలు ఆహారము నరులు భుజించి అనబడే మాట కనబడుతుంది. ఆకాశం అనగా దేనికి చూచిన అమ్మా? పరలోకమునకు చూచిన. పరలోకములు ఎవరుంటారు? దేవుడు, దేవుని దూతలు కూడా పరలోకములో ఉంటారు. ఇప్పుడు దేవుని దూతలైన వారు ఏటిని భుజిస్తారండి? ఆ మన్నాను. ఏమిటి ఆ మన్నా అంటే? పరలోకములు. ఇక్కడ మనం చదువుకుంటాం కదా, ఏంటి మన సంస్కార విధులు మనం చదువుకుంటాము. ఏమని చదువుకుంటామంటే, పరలోకములు ఉన్న అనగా దేవదూతల ఆహారము నరులు భుజించింది. దేవదూతలైన వారే భుజించే ఆహారాన్ని భూలోకములో ఉన్న తన బిడ్డలమైన మనకు కూడా ఆయన తినిపించేవాడై ఉన్నాడు, ఆయన ఏర్పాటు చేసేవాడై ఉన్నాడు. ఏమిటి ఆహారం అనగా, ప్రభు సంస్కార ఆహారము. దేవునికి స్తోత్ర. ఏ ఆహారం అండి? ప్రభు సంస్కార ఆహారము. పరలోకములైన దూతలు ఏ ఆహారం తింటారు? పరిశుద్ధమైన ఆహారము. ఏ ఆహారం ఉండమా? పరిశుద్ధమైన ఆహారం. పరిశుద్ధుల దగ్గర ఉన్న పరిశుద్ధమైన ఆహారం కాక పాపముతో నిండిన ఆహారం తింటారంటారా? చెప్పండి అయ్యా, తింటారు కదా. పరిశుద్ధులతో సహవాసం చేస్తున్నారు, పరిశుద్ధిని స్తుతిస్తున్నారు, పరిశుద్ధిని కొనియాడుతున్నారు, పరిశుద్ధిని ఆరాధిస్తున్నారు. అట్టి దేవదూతలైన వారు ఏ ఆహారం తింటారంటే, పరిశుద్ధమైన ఆహారం తింటారు.
ఏమిటి ఆ మన్నా ఆహారం అనగా ప్రభు సంస్కార విందు. ఏమిటది? ఆయన శరీరము, ఆయన రక్తము. అది పరిశుద్ధమైనదా అపరిశుద్ధమైనదా? పరిశుద్ధమైనది. ఇప్పుడు దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, యేసునాథుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని వింటున్న వారులారా, ఇదిగో మనం అంటున్నాడు చెనుకుడు దేవదాసయ్య గారు మనకు నేర్పిన పాఠము అందుకునే రెట్టెను ఏమని పాడతామండి? అందుకోదుము నేను ఆయన శారీ పరిశుద్ధమైనది. ఎవరికి శ్రోత్ర? ఆ పరిశుద్ధమైన ఆహారాన్ని దేవుడు అన్నాడు. ఎక్కడ నుండి కురిపించాడు? ఆకాశంలో. ఇప్పుడు నీ సన్నిధిలో, నీ దేవాలయములు, నీ మందిరములు, నీ వాక్యం ఉంటున్న ఈ సమయములో దేవుడు నీకు ఆహారాన్ని ఎక్కడి నుంచి పంపిస్తున్నాడు? అమ్మా చెప్పండి. ఆయన రాజ్యములో నుండి, అనగా పరలోకములో నుండి ఆయన శరీరాన్ని పంపించు. రాజుడు బహిరంగముగా ఇచ్చేది రొట్టె కావచ్చు కాక, బహిరంగముగా ఇచ్చేది దక్షరసమే కాక, కానీ దేవుడు పరలోకములను దిగి వచ్చి దాన్ని తన మహిమ గల శరీరము గాను, అతని మహిమ గల రక్తము గాను ఆయన ఏం చేస్తాడు? అభిషేకిస్తాడు. దేవునికి స్తోత్ర. అభిషేకించబడిన తరువాత అది ఏమై ఉంటదంటే పరలోకము ఆహారం అయి ఉంటది. దేవునికి స్తోత్ర. పరిశోధన చేయించిన దేవుడు, పరీక్షించుతున్న దేవుడు, కలి దృష్టి ద్వారా చూచుతున్న దేవుడు, నీకు నాకు పరలోకములో నుండి తిప్పివేసేది మూడవ దేవుడు అనగా ఆహారము. ఆహారం ఏమైనదంటే ప్రభు సంస్కారము ఆహారము. దేవుడి స్తోత్ర. దాన్ని దేవదాసయ్య గారు అన్నారు, ప్రభు సంస్కారపు విందు అన్నారు. దానికి ఏం చేయాలండి మనము? పరిగెత్తుకుంటూ రావాలి. దేవుడికి స్తోత్ర. ప్రభు సంస్కారం కొరకు, ప్రభు సంస్కారము పరలోకము ఆహారము తినడం దేని కొరకంటే దేవుడితో సహవాసం చేయడానికి. ఇప్పుడు ఆ శరీరము, ఆయన రక్తం మనలోనికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతున్నప్పుడు మన శరీరం ఎవరితో సహవాసం చేస్తుంది? పాపులతోట, లోకంతోట, లోకంలో ఉన్న మనుషులతోట అలా చేసేవారు ఉన్నారంటారా? లేరా? లేరా? లేరంటే నేను ఇంతగా ఒప్పుకుంటాను. ఉన్నారు. యేసు రక్తము తిని, యేసు శరీరము త్రాగి, అది శరీరంలో చూద్దది అన్నట్లుగా లోకంలో జీవించేవారు లేరంటారా? లోకములు కలిసిన వారు లేరంటారా? లోక కార్యక్రమాలు అనబడేటటువంటి విధానములు లోబడిన వారు లేరంటారా? అనేక మంది కోటాది కోట్లుగా ఉన్నా ఇంకా మారాలనే రాకడ ఆలస్యం అవుతుందండి. నశించిపోకూడదు, నరకముకు పోకూడదు. నా శరీరం తింటున్నారే, నా రక్తము తాగుతున్నారే, నా బోధ వింటున్నారే, నా మాట వింటున్నారే, ఆయన ఇంకా లోకములు జీవిస్తున్నారే, లోకానుసారమైన బ్రతికే బ్రతుకుతున్నారే, లోకానుసారమైన స్థితిలోనే ఉండిపోతున్నారే అనబడే విధానములు దేవుడు ఏమి చేస్తున్నాడంటే ఈ రాకడ ఆలస్యము చేయించిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్ర. అయితే నేనంటాను, దేవుని సేవకునిగా, మీ బోధకునిగా నేను చెప్పే మాట ఏమిటంటే పరలోకములోని దేవుడు ఆహారాన్ని ఎందుకు కుమరిస్తున్నాడంటే మనలో ఉన్న కళంకాలు ఇంకా మిగిలి ఉన్నాయి, మనలో ఉన్న అపవిత్రత ఇంకా మిగిలి ఉన్నది, మనలో పాపం ఇంకేదో మూల మూలలో ఉన్నది. దాన్ని శుద్ధి చేయడానికి పాపము పరిశుద్ధత ఉన్న చోటికి పాపానికి చోటు ఉందా? వెలుగు ఉన్న చోటికి చీకటికి స్థానం ఉన్నదా? ఉందా? లేదే. అయితే నా దేవుని సంగమా, పరిశుద్ధమైన ఆహారము నీవు భుజించినప్పుడు, పరిశుద్ధమైన ఆహారాన్ని నీవు తినప్పుడు పరలోకములో ఉన్న దేవుని శక్తి నువ్వు పొందుకొనగలవు. దేవునికి మహిమ కలుగును గాక. అది మూడవది ప్రియారా. ఇక నాలుగవదిగా చూపించి ముగించి వేస్తాను. పరలోకములో నుండి దేవుడు మన కొరకై పంపించబడినటువంటి మూడవది చదువుకుందామండి. అపొస్తలుల కార్యములు, అపొస్తలుల కార్యములు 11వ అధ్యాయమండి. యేసు రక్తమే. అపొస్తలుల కార్యములు 11వ అధ్యాయము 5వ వచనం తల్లి. ప్రార్థన చేయుచుండగా పరవశుడనై తిని అప్పుడు నాకు ఒక దర్శనము కలిగెను. అది ఏది అనగా దానికి నాలుగు చెంగులు పట్టి దెబ్బపడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర ఆకాశము నుండి దిగి నా యొక్కకు వచ్చను. చాలండి. దేవుని ఎందు ప్రియమైనటువంటి విశ్వాసులార, ఇది కొంచెం లోతుకి వెళ్ళాలి. దేవుని ఎందు ప్రియమైనటువంటి విశ్వాసులార, ఆకాశము నుండి భూలోకమునకు దిగి వచ్చినది
విన్నానమ్మా? ఎక్కడి నుండి దిగి వచ్చింది అంటే పరలోకములో నుండి భూలోకానికి దిగి వచ్చింది. దేవుడు ఆయన శిష్యులు కొంత వాడైనా దేవుని ద్వారా అభిషేకించబడినటువంటి వాడైనా మిద్ది మీద ప్రార్థన చేసుకుంటుంటే జ్ఞానవనాథుడు ఉంటే ఒక దర్శనమును చూపించాడు దేవుడు. ఎవరికైనా ఆయన పేరేంటి? అది కాదు, దేవునికి స్తోత్రం. పేతురు కాదండి, అక్కడే రాయబడింది కదా. అంటే దేవుని ఎంతో ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఆ తుప్పటి వంటి ఒక పాత్ర ఆకాశములోనుండి దిగి వచ్చుట. ఆ పాత్ర ఏమైనది అంటే అక్కడ రాయబడిన మాట ప్రకారము అనేక రకములైన విశ్వ పురుగులు ఆ పాత్రలో ఉన్నట్లుగా దర్శనం చూసి అక్కడ చదవడం తర్వాత దేవునికి స్తోత్ర. దేవుని ఎందుకు ప్రియమైన ఆలోచనలు ఉంది అన్నమాట. అయితే దేవుని ఎందుకు ప్రియమైనటువంటి విశ్వాసులారా, అది చూచిన అతడు దేవుని దేవుడు అనగా పరిశుద్ధాత్మ తండ్రి గారు అది చూపించిన వారై ఉన్నారు. ఎందుకు ఆ పాత్ర అక్కడికి వచ్చిందంటే ఆ దర్శనం దేవుడు ఎందుకు అక్కడ చూపించాడంటే పేతురు గారు ఒక యూదుడు. ఎవరండమ్మా? యూదుడు. అతడు బోధ కూడా యూదులకే చేసేవాడు, అన్యులకు బోధ చేసేవాడు కాదు. అటువంటి ఆ పేదలైనటువంటి వాడు ఇంకనూ సువార్త ఎవరికి చెప్పాలి? అది దేవుడు దర్శనం ద్వారా చూపించిన వాడై ఉన్నాడు. అంటే పురుగులు పాడు చేసేవి పాడవేవి, పాడు చేసేవి పాడవేవి. పురుగులు దేనికి సూచనగా ఉంటాయమ్మా? పాడు చేసేవి పాడయ్యేవి, వాటి మరణాన్ని అటుని తెచ్చుకుని చనిపోయేవి. అటువంటివి ఎన్నో ఆత్మలు లోకంలో ఉన్నవి కనుక ఆ ఆత్మలను నీవు రక్షించాలి అనబడే విధానముగా దైవ దర్శనం ద్వారా దేవుడు ఆ పాత్ర అక్కడ పేతురు గారికి చూపించినటువంటి వాడై ఉన్నాడు. అంటే నేనంటాను దేవుని సేవకునిగా ఆ పాత్ర దేనికి సూచనగా ఉన్నదంటే సువార్త అనే పాత్రగా సూచనగా ఉన్నది. దేవునికి స్తోత్ర. ఏ పాత్రనమ్మా? సువార్త. అంటే అర్థం ఏంటి అమ్మా? ఆయన మాటలు ప్రకటన ప్రచురణ చేయుట అనబడేటటువంటి విధానమును అక్కడ పరిశుద్ధాత్మ తండ్రి గారు ఆకాశములో నుండి కిందకి దిప్పి వేసిన వాడై ఉన్నాడు. ఆ పాత్ర దిప్పి వేసిన వాడై ఉన్నాడు. ఆ పాత్రలో ఎన్నో పురుగులు, ఎన్నో పురుగులు పాడేవేవి కాని నాశనము చేసేవి కాని నశించిపోయే పురుగులు అనేకమైనవి అక్కడ కనబడుచున్నవి. అయితే వాటిని అన్నిటికీ కూడా ఆయన ఏమి చెయ్యాలి ఇక్కడ? అప్పుడు సువార్త చెయ్యాలా? ఏం చెయ్యాలమ్మా? సువార్త. ఈ సువార్త అనబడేది ప్రతి గ్రామానికి ప్రతి ప్రాంతానికి వెళ్ళిపోవాలి అనబడే విధానములు దేవుడు ఏర్పాటు చేసిన ఆ దర్శనం ద్వారా చూచిన వారై ఉన్నారు. దేవునికి స్తోత్ర. ఇప్పుడు నేను ఈ మూలానికి వాక్యం చెప్తున్న మూలం ఏమిటంటే, ఇప్పుడు ఆకాశములను చూచిన దేవుడు పరిశీలన చేసిన దేవుడి దృష్టిలో ఏమున్నది? ఇంకా నశించిపోయే ఆత్మలు కనబడ్డాయి, కనబడ్డాయి కనుక ఆ కనబడుతున్న ఆ విధానములు ఇంకా సువార్త ప్రకటన చేయబడాలి, సువార్తను చాటాలి. ఇంకా మూల మూలలో ఉన్న అనేక గ్రామాలు అనేక పట్టణాలు సువార్త అందరి ప్రాంతాలు అనేకమైన ఉన్నవి. జనకుడు దేవరాశయ్య గారు చెప్పిన మాట అదే. ఏమని చెప్పారంటే అనే బైబిల్ మిషన్ సేవకుడా, బైబిల్ మిషన్ పాస్టర్ అయినా, బైబిల్ మిషన్ రెవరెండ్ అయినా, ఏ అధికారైనను కూడా ఎక్కడికి వెళ్ళాలంటే మారు మూలన. ఇప్పుడు నలుగురు అధికారులు మనకు ఉన్నారు, నలుగురు అధికారులు కూడా ఆయా దేశాలు ఆయా ప్రాంతాలు ఆయా రాష్ట్రాలు ఎక్కడైతే సువార్త అందరూ ఆ ప్రాంతాలకు సేవకులను ఏర్పాటు చేసి పంపించి సేవను వృద్ధి చేయించున్నారు బైబిల్ మిషన్లో. దేవునికి స్తోత్ర. బైబిల్ మిషన్ లేని దేశం లేదు, బైబిల్ మిషన్ లేని రాష్ట్రం లేదు, బైబిల్ మిషన్ లేని జిల్లా లేదు, బైబిల్ మిషన్ లేని గ్రామం కూడా లేదు ప్రియులారా. దేవునికి స్తోత్ర. ఆనాటి కాలంలో సువర్ణాక్షరముల ద్వారా చూపించబడిన ఆ బైబిల్ మిషన్ అనబడేటటువంటి ఆ పదమునని చూచారు. ఈ దినము ఆ గాలిలో చూపించిన ఆ గాలిలో చూపించబడిన ఆ బైబిల్ మిషన్ గాలి వీచినంత వరకు వెళ్ళిపోయింది ప్రియులారా. దేవునికి స్తోత్ర. కావున నా దేవుని సంఘమ అందులో ఆ బైబిల్ మిషన్లో ఆ గాలిలో ఉన్న ఆ గాలి వెంబడి వెంబడించున్న ఆ మిషన్లో ఉండడం మనకు ఎంతో భాగ్యమై ఉన్నది ప్రియులారా. దేవునికి స్తోత్ర. కాబట్టి నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఆకాశంలో నుండి చూచిన దేవుడు, నరుని పరిశోధన చేసిన దేవుడు, నరుని పైన దృష్టి ఉంచిన దేవుడు, ఆయన ఏమి చేస్తున్న ఆకాశంలో నుండి దేవుడు సంఘముకు ఏమి పంపిస్తున్నాడు? ఒకటి ఒక ఏం చేస్తాడు? మొట్టమొదటిగా ధ్వని, 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 ధ్వని ఆకాశము దిగి వచ్చుట. ధ్వని దేనికి సూచనగా ఉన్నదండి? వాక్యములకు సూచన. ఎందుకు అలాగే మనం చెప్పుకోవాలి అనుకున్నామంటే ఆ మేడగదిలోనికి ఆ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ధ్వని వచ్చిందో ఆ ధ్వని ద్వారా మా అక్కడ
పేదరి గారి ద్వారా ఆయన వాక్యము ద్వారా ఎంతమంది మార్చబడ్డారు? 3000 మంది మార్చబడ్డారు. అయితే రెండవదిగా ఆకాశములో నుండి ఒక వెలుగు వచ్చుట. ఏమొచ్చిందమ్మా? వెలుగు దేనికి సూచనగా ఉన్నది? రక్షణకు సూచనగా ఉన్నది. దేనికి సూచనమ్మా? వెలుగు రక్షణకు సూచనగా ఉన్నది. ఆ వెలుగు ఎవరి మీదకి వచ్చింది? అక్కడ సౌలు మీదకి వచ్చింది. సౌలు ఏం చేయబడ్డాడు? మార్చబడ్డాడు. మార్చబడినటువంటి సౌలుగా ఉన్నవాడు పౌలుగా మార్చబడ్డాడు. అప్పుడు ఆయన ఏం కలిగినట్టు? రక్షణ. వెలుగు ఆకాశం వచ్చిన ఆ వెలుగు ద్వారా కలిగింది ఏమిటి? రక్షణ. ఇక మూడవదిగా ఆకాశములో నుండి ఆహారము పంపించుట, ఆహారాన్ని కురిపించుట. అప్పుడు ఆహారము ఏ ఆహారం అయినది? దేవదూతలు భుజించే ఆహారం. అంటే దేవదూతలు ఎవరండి? పరిశుద్ధులు. ఎవరన్నమ్మా? పరిశుద్ధులే కదా. పరిశుద్ధులే పరిశుద్ధుల పక్కన ఉంటారు, కానీ ఆ పాపులైనటువంటి వారు పరిశుద్ధుల పక్కన ఎలా ఉండగలరు? ఉండగలరంటారా? ఉండలేదు. అదే విధముగా ఆహారము పరలోకములో నుండి దేవుడు కురిపించాడు. ఏమిటి ఆహారం అనగా? ప్రభు సంస్కారపు ఆహారము. ఇక నాలుగవదిగా చూసినట్లయితే ఆకాశములో నుండి ఒక పాత్రను దేవుడు పంపించాడు. ఏమిటి ఆ పాత్ర అనగా? సువార్త అనే పాత్ర. ఏ పాత్ర అన్నమా? సువార్త అనబడేటటువంటి పాత్ర. ఈ సువార్త పాత్ర ద్వారా ఇంకా అనేక మంది రక్షించబడాలి, ఇంకా మారాలి. మారవలసిన వారు ఉన్నారు, రక్షణ పొందవలసిన వారు ఉన్నారు. నశించిపోకుండా, నరకానికి పోకుండా దేవుని రాజ్యములు, దేవుని మార్గములు నడవలసిన వారు ఉన్నారు అనబడే విధానములు దేవుడు ఆ పాత్రను అక్కడ చూపించినటువంటి వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్ర. చివరిగా ఒకటి చూపించి ముగించి వేస్తారు. అపొస్తలుల కార్యములండి, అపొస్తలుల కార్యములు 14:17 అండి. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతమైన ఋతువులను దయచేయించు, ఆహారము అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని దగ్గరగా చెప్పేది చాలండి. దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఇక ఐదవదిగా ఆకాశములో దేవుడు దింపినది ఏమిటి అనగా? వర్షము. దేవునికి స్తోత్ర. ఇది ప్రకృతి సంబంధమైన వర్షము కాదండి. ఎప్పుడు వడవలికలో నెలకి సంవత్సరానికి 4 ఋతువులు అంటారు కదా, అందులో వచ్చేటటువంటి వర్షము కాదు ప్రియులారా. ఈ వర్షం ఏ వర్షం అంటే పరిశుద్ధాత్మ అనే వర్షము. దేవునికి స్తోత్ర. ఏ వర్షం అంటమ్మా? యెరెమయా గ్రంథము 2:29 ఒక మాట చదవండి. యెరెమయా గ్రంథము 2:28 ఏ వేలు తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించెదను, చాలండి. దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఎవరి మీద కుమ్మరిస్తానన్నాడు తన ఆత్మను? అమ్మా ఎవరి మీద? అది కాని దేవుని యందు ఎవరి కుమారుని మీద? ఎవరి కుమారుని మీద? ఎవరి కుమార్తెల మీద? ఇప్పుడు మనం దేవునికి ఏమై ఉన్నాము? దేవునికి కుమారులమై ఉన్నాము, దేవునికి కుమార్తెలమై ఉన్నాము. ఇప్పుడు మనం ఆ వరుసలో ఉన్న ఆ మాన మాత్రమే కాక సర్వజనుల మీద అంటున్నాడు. అంటే మానవలసిన వారి మీద కూడా ఏం పంపుతాడట? ఏం పంపుతాడు? ఆయన పరిశుద్ధాత్మ అనబడే వర్షం. దేవునికి స్తోత్ర. కావున నా ప్రియ దేవుని సంగమ, ఆకాశములో నుండి దేవుడు ఐదవదిగా ఏమి పంపించేవాడు ఉన్నాడంటే వర్షమును. ఏ వర్షం? ఆ వర్షము అది పరిశుద్ధాత్మకు సాదృశ్యమైన వర్షము. దేవునికి స్తోత్ర. కనుక నా దేవుని సంగమ భయపడకండి. లోకములో మనుషులు చూచి, లోకములో ఉన్న వ్యక్తులు చూచి, లోకములో ఉన్న అధికారులు చూచి మనం భయపడవస్తుందా? మనం అందరము ఎవరికి భయపడాలండి? దేవునికి భయపడాలా? దేవునికి స్తోత్ర. దేవుడికి భయపడుతున్న వారిని అంటే భయపడడం అంటే కడగడా ఉరుకుపోవడం కాదండి. భక్తిలో భయం ఉండాలా, విశ్వాసములో భయం ఉండాలా, సన్నిధి అంటే భయం ఉండాలా, ఆదివారం అంటే భయం ఉండాలా, ఉపవాస ప్రార్థన అంటే భయం ఉండాలా, లేకపోతే వెళ్ళకపోతే ఏమవుతుందో అన్న భయమే ఒక భయం అండి. అంతే తప్ప మరొక భయాలేమీ కాదు. దేవుని సన్నిధిలో ఉన్న నీవు నేను కూడా దేవుని మీద దేవుని ఆదుకొని జీవించు వారము కనుక మనం లోకములో కలిసిపోకుండా దేవునితో కలిసి నడిచినాం.
తప్పకుండా ఇదిగో ఆకాశములో నుండి వీటిని పంపి మనకు కార్యము జరిగించగలడు. అట్టి ఆశీర్వాదములు దేవుని సన్నిధిలో ఉన్న నీకు నాకు మనందరికీ ఈ యొక్క వార్త ద్వారా, అనగా ఈ యొక్క వార్త ద్వారా, ఈ సువార్త ద్వారా, అందబడుచున్న సువార్త ద్వారా, చూచుచున్న బిడ్డలకి, వినుచున్న బిడ్డలకు కూడా మేలు కలిగినట్లుగా దైవ ఆశీర్వాదము దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.